वाजी हेडलाइंस को स्वागत हेडलाइंस भाग प्रधान पत्रिक वार्ता कथनाल पैन चर्च को चर्च को चर्चा पागने बीजेपी नायक विजयनगरम निजर्ग इंचार्ज कुसुमंच सुब्बाराव गारु मन स्टूडियो उ चर्च प्रारंभे मुझे ग्रह अनुग्रह चूदा श्री सार्वनी नाम संवत्सरम दक्षिण नायनम शतऋतु निज आयुष्युज मासम शुक्लपक्ष तदिया सायंत्र 6:39 तदुपरी चवती विशाख उदय 10:54 निमशाल तदुपरी अनुराध वज्यम मध्यान 2:57 नीचे 4:26 वरकू अमृत गड़ियल रात्रि 11:53 नीचे 1:23 वरकू दुर्मुहूर्तम मध्यान 12:08 नीचे 12:54 वरकू राहुकाल उदय 7:30 नीचे 9 गंटल वरकू ఈరోజు ఈనాడు ప్రధాన దినపత్రికలో వార్త ప్రచురితమైంది. ఫిబ్రవరి నాటికి తగ్గుముఖం. మాస్కులు బౌద్ధుకు బుద్ధోరం తప్పవు. పండగల వేళ మరింత అప్రమత్తత. కోవిడ్పై ప్రత్యేక కమిటీ వెల్లడి లాక్డౌన్ మేలు చేసిందని స్పష్టీకరణ. ప్రధానంగా ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారి గత 6 నెలలుగా అంటే మార్చి నుంచి ఇక్కడ మనకి విస్తృతంగా వ్యాపించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలు చేసే విధంగా కొన్ని నిర్ణయాలు లాక్డౌన్ 1, లాక్డౌన్ 2, లాక్డౌన్ 3, లాక్డౌన్ 4 నాలుగు విభాగాలుగా లాక్డౌన్ కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే కరోనా కాస్త తగ్గుముఖం పట్టిందని ఫిబ్రవరి నాటికి కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పేసి నిపుణుల కమిటీ కూడా చెప్తుంది. భారతదేశంలో వైరస్ గరిష్టంగా దాటేసింది. వచ్చే ఫిబ్రవరి కాలం ఈ మహమ్మారి నియంత్రణలోకి వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ తెలిపింది. ఇక లాక్డౌన్ అవసరం లేదని తేల్చింది. అదే సమయంలో ప్రస్తుతం పాటిస్తే కోవిడ్ నిబంధనలు కొనసాగించాలి, లేకపోతే వైరస్ మళ్ళీ విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సరైన సమయంలో లాక్డౌన్ విధించడం వల్ల భారత్ కరోనా మహమ్మారిని మెరుగ్గా ఎదుర్కొందని చెప్పి కమిటీ నిపుణులు తెలియజేశారు. సుబ్బారావు గారు, ప్రధానంగా ఇప్పుడు ప్రపంచ దేశాలను గదిగించే కరోనా మహమ్మారి విషయంలో మనం ప్రత్యక్షంగా కూడా చూసాం. సో ఈ కరోనా నివారణకు ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు అంటే వైరస్ నివారణకు వ్యాక్సిన్ ఉన్నా లేకపోయినా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వలన కొంత తగ్గుముఖం పట్టింది. అలాగే ఫిబ్రవరి నాటికి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అని శ్రీ నిపుణుల కమిటీ చెప్తుంది. ఇది ఎంతవరకు కరెక్టు? ఒకవేళ ఇప్పుడు ఎంతవరకు కూడా ప్రభుత్వాలు తీసుకున్న నివారణ చర్యల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వచ్చాయనుకుంటున్నారు మీరు? ఈరోజు కోవిడ్ వలన మరణాల శాతం బాగా తగ్గింది. అలాగే ఈరోజు 1 లక్ష మాత్రమే మనకి ఈ క్వారంటైన్స్లో గట కేసులు ఉన్నాయి. అని దీన్ని బట్టి చూస్తే ఒకప్పుడు చాలా కొన్ని లక్షల మీద ఉండేది, ఇవాళ 1 లక్షే ఉంది క్వారంటైన్స్లో ఈ కేసులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది సమసిపోవడానికి చాలా అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా మన భారత ప్రధాని గారు వ్యాక్సిన్ కూడా ఇమీడియట్లీగా తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి దగ్గర సర్వే అవుతుంది. ఈ సర్వేలో ఈ వ్యాక్సిన్ అందరికీ ఇచ్చేటండి స్థితి కూడా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాక్సిన్ ఇస్తున్నారు. అలాగే అట్ ద సేమ్ అని వాళ్ళ తాలూకా ప్రబంధం ఏవైతే ఉన్నావో, చేతులు కడుక్కోవడం కానీ లేకపోతే మన భౌతిక దూరం కానీ మాస్క్ కానీ ఇవన్నీ తూచ ఎప్పుడైతే పాటిస్తామో ఖచ్చితంగా ఇది మన ఈ విషయంలో మనం 100% విజయం పొందడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. అంటే ఫిబ్రవరి నాటికి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అన్నా కదా. అంటే కరోనా మళ్ళీ వ్యాపించే అవకాశం ఉంది, సెకండ్ స్పెల్ వచ్చే అవకాశం ఉందని చెప్పి కొంత వైద్య నిపుణులు కొంతమంది చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న ప్రశ్న వాతావరణ ప్రభావాలు కానీ లేకపోతే ఇంకో విషయాలు వేరే విషయాలు కానీ ఈ క్రమంలోనే మళ్ళీ వ్యాపించే అవకాశం ఉందంటారా? కరోనా వ్యాపించే అవకాశం ఉందంటే ఏదైతే మనం తూచా పాటించుకుంటూ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ టెంపుల్స్ ఉన్నాయి, టెంపుల్ మామూలుగా తీస్తే కొన్ని వేల జనాలు లక్షల జనాలు దర్శనానికి వస్తారు. మరి యథావిధిగా ఇవన్నీ కూడా దూరం అవుతాయి.
కాబట్టి భౌతిక దూరం అనేది చాలా అవసరం. భౌతిక దూరం కానీ మనం విస్మరించితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కరోనా వ్యాపించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ మన భారతదేశాన్ని ప్రపంచంలో మార్గదర్శకంగా తీసుకుంటున్నారు. ఇక్కడ భారతదేశం ఏం జరుగుతుందో అనేక దేశాలు దీన్ని పాటిస్తున్నాయి. కాబట్టి అందులోనే వ్యాక్సిన్ కూడా మనకు అందుబాటులోకి వచ్చింది. అన్ని యాంగిల్లో కూడా ప్రధానమంత్రి గారు సిద్ధంగా చెప్పాలంటే సరైన సమయంలో ఈ లాక్డౌన్ ప్రకటించారు. కాబట్టి మళ్ళీ విజృంభించడానికి అవకాశం అనేది లేదు. కారణం ఏంటంటే ఇంకో కారణం కూడా ఉంది, వాళ్ళ పర్యావరణం కూడా చాలా చక్కగా ఉంది. ఒకప్పుడు పర్యావరణ సమతుల్యం దెబ్బతింది, ఇప్పుడు పర్యావరణం కూడా మనకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఇలాగ జాగ్రత్తగా మనం పాటిస్తే పూర్తిగా దాన్ని పారదోలడానికి మనకు చాలా అవకాశం ఉంది. ప్రధానమంత్రి గారు ముఖ్యంగా ఈ ఏదైతే ఈ COVID-19 ఉందో దాని మీద ఇంకా విశ్వస్థాయిలో పరీక్షలు కూడా జరుపుతున్నారు. ఎక్కడ ఏ చిన్నదైనా సరే, ఏ చిన్న COVID-19 ఎవరికైనా అటాక్ అయిందైనా సరే, ఇమీడియట్గా దీని యాక్షన్స్ కూడా ఇంకా చాలా తీవ్రతరం చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది పెరగడానికి అవకాశం లేదు. సుబ్బారావు గారు, అంటే లాక్డౌన్ నేపథ్యంలో అంటే ఏదైతే కోవిడ్ నిబంధన అమలు చేయాలని చెప్పి పూర్తి స్థాయిలో లాక్డౌన్ 1, లాక్డౌన్ 2 ఈ రెండు పర్యాయాల్లో కూడా పరిశ్రమలు కానీ, అంటే భారీ పరిశ్రమలు కానీ చిన్న పరిశ్రమలు కానీ, అంటే వ్యాపార రంగాల్లో కానీ పనిచేసిన కార్మికులకి ఆయా యాజమాన్యాలు వేతనాలు చెల్లించాలి అనేది కేంద్ర ప్రభుత్వం జీవో పాస్ చేసింది, ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ ఎక్కడ కూడా పారిశ్రామిక రంగాల్లో పనిచేసిన కార్మికులు కానీ ఉద్యోగస్తులకు కానీ కనీసం వేతనాలు యాజమాన్యాలు చెల్లించలేదు. దానిపై కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఓన్లీ ప్రకటన చేసింది, నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టలేదు. దానివల్ల ఈరోజు కార్మిక వర్గం రోడ్డును పడింది. సుమారు 6 నెలల పాటు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎన్నో పడ్డారు, మనం కళతో కూడా చూసాం. సో ఏంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు మరి అక్కడ అంత చేసిన విషయంలోని ఈరోజు లాక్డౌన్ సక్సెస్ఫుల్ అయిందంటే ఇటు కార్మికులు, ప్రజలు, కర్షకులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి తమ సంఘీభావం తెలిసారు. నరేంద్ర మోడీ గారు ఒక పిలుపుతోనే ఇచ్చేయమంటే పూర్తి స్థాయిలో కొవ్వొత్తి ప్రదర్శన కానీ లేదా చప్పట్లు కొట్టి తమ హర్షం వ్యక్తం చేయడం విషయం కానీ ఒక్క పిలుపుతో సంఘీభావం తెలుస్తూ ప్రజలు తన ప్రధానమంత్రికి ఇచ్చేశారు. అట్లాంటప్పుడు ఈ యాజమాన్యాల పని ఎందుకు ఈయన ప్రత్యేకమైన చర్యలు తీసుకోలేదు, ఏంటి పరిస్థితి? సార్, మీరు అన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ప్రతి పరిశ్రమ కూడా ఇది తూచా పాటిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నవి కొన్ని పాటించకపోవచ్చు, అయినా భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ భవన కార్మికులకు వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయలు ఇవ్వమన్నది. కానీ ఇది ఇంప్లిమెంట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఎందుకు చేయలేదు అంటే ఇది ఎందుకంటే వెనకాల ఇది రాజకీయ తప్ప ఈ ఫండ్స్ తీసుకెళ్ళి ఇంకో దాంట్లో డైవర్ట్ చేయడం, ఈ ఫండ్స్ తీసుకెళ్ళి పబ్లిక్ గురించి పట్టించకపోవడం, కేవలం రాజకీయమే ప్రధానంగా ఆలోచించడం, వీటి వలన వాళ్ళకి అందడం లేదు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం రేషన్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ప్రతి యాంగిల్లో కూడా పూర్తిగా సహకరిస్తుంది. 10 కేజీలు రేషన్ ఇచ్చేలో నెలంతా ఆ కుటుంబం పోషణ జరగదు, అది మీకు తెలుసు నాకు తెలుసు. 10 కేజీలు రేషన్ ఇస్తే కుటుంబ జీవితం సరిపోతుంది, కుటుంబంలో 4 ఉంటారు. 10 కేజీలు రేషన్ సరిపోతుందా? సరిపోదు కదా. 20 కేజీలు సరిపోతుందా? సరిపోదు కదా. నేను అంటుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పరిశ్రమల్లోని అవి అమలవుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అవ్వట్లేదు. మీరు అన్నట్టు భవన కార్మికులు 10,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు, ఇమ్మంది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు అని అంటున్నారు. అదే కేంద్ర ప్రభుత్వం స్పెసిఫిక్గా ఇది తప్పనిసరిగా అమలు చేయాలి అనే ఒక జీవోని ఎందుకు పాస్ చేయలేదు? ఓన్లీ ఆయన ప్రకటన మాత్రమే చేశారు, జీవో ఇవ్వలేదు. ఆ జీవో ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఆ కార్మికులకి న్యాయం చేయలేకపోతున్నాయి. ఎందుకు ఏంటి అసలు, ఏంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకుంది, అసలు ఏంటి పరిస్థితి? బాగా అడిగారు. చూడండి, ఈ స్ట్రీట్ వెండర్స్ అవని, భవన కార్మికులు అవనండి, వీళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వమే ధనం ఇచ్చింది. ఎందుకంటే ఈ భవన కార్మికుల యొక్క ఫండ్ రిజర్వ్ ఉంది. ఈ ఫండ్ కానీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోవడానికి ముఖ్యమైన కారణం మాత్రం ఒక రాజకీయ దుస్థితి పరిస్థితిని తప్ప వేరే మార్గం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆర్డర్ పాస్ చేయలేదు అని తమను అడిగారు. దీని మీద నిఘా ఉంది, అనేక సర్వేలు కూడా వెళ్ళేవి. అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక మంది టీంని పంపించి ఇవి ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఫోర్స్ ఇస్తుంది.
కానీ ఫోర్స్ వర్క్ అవుతుంది తప్ప ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు ఈ రోజు న్యాయ వ్యవస్థ మీద తిరగబడుతున్నారు. దానంటప్పుడు ఏది కూడా రాజకీయ అవసరాలే తప్ప ప్రజలకి తర్వాత మన ప్రభుత్వం ఇటువంటి ఆలోచన పూర్తిగా కరువైంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అంటే మీ నాయకుల మధ్య లోకల్ గా వైసీపీ నాయకులకి మీకు పెద్దగా పసకపోవచ్చు, కానీ మీకు చూస్తే మీ జాతీయ స్థాయిలో మీ నాయకులకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మీ సెంట్రల్లో ఉన్న ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ విజయసాయి రెడ్డి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అటువంటిప్పుడు ఆ మాత్రం ఈ సత్సంబంధాలతోటి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భవన కార్మికులకి ఉపాధి కల్పించాలి, 10,000 రూపాయలు ఇవ్వాలి, మీరు ఎందుకు చేయట్లేదని సీరియస్గా చెప్పే అవకాశం ఉంది లేదంటారా? బాగా అడిగారు. చెప్పట్లేదా ఏంటి? లేదు, చెప్పకపోవడం అనేది ప్రభుత్వంపై ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని వాళ్ళు తాత్సర్యం చేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారా? కాదండి, దీనికి ఉన్నటువంటి ఈ ఫండ్స్ అన్నీ కూడా డైవర్ట్ అయిపోయాయి, డైవర్ట్ చేశారు. ఈ డైవర్ట్ చేయడం వల్ల వీళ్ళు చెయ్యాలి పొరపాటు, మళ్ళీ ఇప్పుడు ఏదైనా 1,000 కోట్లు ఈ కరువు మీద అడుగుతున్నారు, లేకపోతే వరద పరిస్థితి మీద అడుగుతున్నారు, వచ్చినా దీని ఏం చేసి మళ్ళీ డైవర్ట్ చేస్తారు. ఈ డైవర్ట్ చేయడం వల్ల ప్రజలకి ఏవైతే ఏ అవసరమైతే ఉన్న ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ అందడం లేదు. సార్ నేను ఒక మాట చెప్పాను సార్, దీన్ని కమెంట్ చేయలేదు సార్ కేంద్ర ప్రభుత్వం. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్రం నిధులు ఇచ్చేటప్పుడు మేము 1,000,000 రూపాయలు ఇచ్చాము, మీరు దేనికి వెచ్చించారు, దాని వివరాలు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని అడిగే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంది, కేంద్ర ఆర్థిక శాఖకు ఉంది. అది కాదనలేము. వాళ్ళు అమలు చేయట్లేదు అంటే దానికి అటువంటి పరిస్థితుల్లో కేంద్రం గట్టి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నిర్ణయం అనేది స్పష్టంగా స్ఫూర్తిగా గట్టిగా చెప్పుంటే మాత్రం ప్రభుత్వాలు పాటించాల్సిన అవసరం, అంటే అన్నీ కాకపోయినా కొన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం చెప్పింది అన్నీ చేయకపోవచ్చు, కానీ ఏదేమైనా సరే ఈ విషయంలో ఏదైతే ఇండస్ట్రీ పరంగా లాక్డౌన్లో మూతపడి కార్మికులకు ఉపాధి లేకుండా కూలిపోయి రోడ్డుని పడ్డారో, ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం కాస్త అలసత్వం వహించింది అనేది ఇటు ప్రజల్లో కానీ కార్మిక వర్గాల్లో కూడా చాలా చర్చ జరుగుతుంది. సో ఏదేమైనా కూడా అంటే కరోనా నివారణకి కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంది, లాక్డౌన్ ఏ సకాలంలో లాక్డౌన్ నిర్వహించడం కానీ పెట్టడం కానీ అన్ని పారదర్శకంగా చేసింది. సో ఈ ఒక్క విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కార్మికులకి రోడ్డుని పడే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏదైనా ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి కార్మిక రంగానికి ఏదైతే వాళ్ళ భవన కార్మికులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయవలసిన అవసరం ఇటు ప్రభుత్వాలపై ఉంది. సరే ఇంకో విషయం ఏంటంటే, సరే ఈ విషయం మీద మీరు చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఏ పని చేసి ఫర్ ఎగ్జాంపుల్ పోలవరంకి ఫండ్స్ ఇచ్చారు, దాని అకౌంట్ కట్టి అకౌంటబుల్గా ఇవ్వలేదు కాబట్టి అది పెండింగ్ పెట్టారు. పోలవరం అలాగే రాజధాని ఫండ్స్ కూడా ఇచ్చారు, 1,500 కోట్లు ఇచ్చారు, 2,500 కోట్లు శాంక్షన్ అయింది, అయినా ఈ 1,500 కోట్ల తాలూకా అకౌంట్కి వెళ్ళలేదు, వెళ్ళే కదా ఆపారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే ఈ ముఖ్యంగా ఈ ప్రాంతీయ పార్టీలు వాళ్ళ యొక్క ఆలోచన ఎలాగుందంటే ఎలాగైనా మన ఈ పబ్బం గడుపుకోవడానికి రాజకీయాలు చేస్తున్నారే తప్ప ఎక్కడా కూడా ప్రజలు రాష్ట్రము దేశము అనే ఆ భావాలు లేకుండా ఈరోజు ప్రభుత్వాలు జరుగుతున్నాయి. అయితే ఈనాడులో మరొక వార్త కథనం వెలువడింది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా తూర్పు బంగాళాఖాతంలో గడిపిన వాయుగుండం వలన భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం నేడు అల్పపీడనం 24 గంటలు మరింత బలపడే అవకాశం. తీవ్ర వాయుగుండ ప్రభావం నుంచి ఇక రైతాంగం తేరుకోకముందే మరోసారి వర్షాలు ముంచెత్తున్నాయి. సోమవారం కోస్తాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు మంగళవారం భారి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి అమరావతి వాతావరణ కేంద్ర శాఖ డైరెక్టర్ స్టెల్లెల్లా తెలిపారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వాహనాలతో అక్కడక్కడ భారీ వర్షాలు కురవచ్చని సూచించారు. తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ నుంచి 5.8 కిలోమీటర్ ఎత్తున మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో సోమవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి స్టెల్లా తెలిపారు. తర్వాత 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని వివరించారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఓకే, అయితే మా సుబ్బారావు గారు ఇంకో వాతావరణం వెలువడింది. ప్రేమచాటుగా పగ 6 ఏళ్ళలో 98 మంది అతివులు బలి. అంటే మనం చూస్తున్నాము రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ, సో ఎవరైనా సరే ఈ మహిళలపైన కానీ యువతలపైన కానీ
హత్యలు అత్యాచారాలు సంఖ్య రోజు రోజు క్రమేపీ పెరుగుతుంది అంటే వీటిని నియంత్రించేందుకు చట్టాలు ఎన్ని వచ్చినా సరే ఆ చట్టాలు ఉన్నా సరే సంఘటనలు మాత్రం యదావిధిగా కొనసాగుతుంది ఈ మధ్య కాలంలో రెండు మూడు సంఘటనలు మనం చూసాం మన రాష్ట్రంలో అసలు ఇటువంటి సంఘటనలు మహిళలపైన కానీ యువతలపైన కానీ హత్యలు కానీ అత్యాచారాలు కానీ జరగకుండా ఉండాలంటే ఎట్లా ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ రెండు జీవితాలు పండం చేసిన ప్రేమ నిండు ప్రాణాన్ని బలుగుంటుంది దారుణాతి దారుణమైన హత్యలకు కారణమవుతుంది 2014 2019 సంవత్సరాల మధ్య అంటే 6 ఏళ్ల కాలంలో మొత్తం 5466 హత్యలు వివిధ కారణాలతో జరిగితే వాటిలో 90 హత్యలకు కారణం ప్రేమ వ్యవహారాలే అంటే మనం చూసుకుంటే రోజు ఏడాది 2014 నుంచి 2019 చూసుకుంటే రేషియో చాలా ఎక్కువగా పెరుగుతుంది ఏంటి కారణం దీనిపై ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఇది చాలా అవసరం అండి ఇది ఇటువంటి విపత్తులు జరగడానికి కారణం మన భారతదేశంలో కుటుంబ వ్యవస్థ కొద్ది దెబ్బతిందండి ఈ కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే సక్రమంగా ఉంటాదో ఇటువంటివి చాలా మటుకు కంట్రోల్ అవుతుంది ఒక నాన్నమ్మ ఒక తాతయ్య తల్లి తండ్రి మేనమామలు ఇవన్నీ వారసులనే ఉన్నావే వీళ్ళందరూ కూడా కూర్చోబెట్టి పిల్లలకి ఆల్కొన్న సమయంలో ఒక అద్భుతమైనటువంటి భారత భాగవత కథలు కానీ ఒక నీతి కథలు కానీ ఇలాంటివన్నీ వాళ్ళు చెప్పేవారు వాళ్ళు కూడా బయటకు వచ్చేసరికి వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేసేవారు వాళ్ళ ఆ ఇళ్లల్లో ఆ బిహేవ్ లేదు ఈ తర్వాత ఇలాంటి చెప్పే విషయాలు లేవు తర్వాత ఈ 90 హత్యలు జరిగే ప్రేమ ఉన్మాదాలు జరిగేవంటే ఇది కేవలం ఇస్ నాట్ ఏ లవ్ అది దేహభ్రాంతి ఈ దేహభ్రాంతితో తెల్లాలు ఎగిస్తే మనకి టీవీలో కానీ సోషల్ మీడియా ఎక్కడ చూసినా సరే ఈ క్రైమ్ ఈ పిల్లల్లో ఈ క్రైమ్ పెరగడం వల్ల కుటుంబాలు దెబ్బతినడం వల్ల ఇలాంటివి పెరగడం కాదు ఇంకా పెరుగుతాయి అయితే ప్రభుత్వం ఏం చేయాలి అన్నారు మంచి విషయాలు చెప్పి అడిగారు ప్రభుత్వం అద్భుతంగా దీని మీద ఆలోచన చేసి జాతీయ విద్యా విధానం ప్రారంభించారు ఆ విద్యా విధానంలో ఇలాంటివన్నీ కూడా చోరిస్తున్నారు కాబట్టి ఎప్పుడైతే జాతీయ విధానాన్ని విద్యా విధానాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా ఇవి చాలా మటుకు తగ్గడానికి అవకాశం ఉంది అంటే ఏంటంది ఈ హత్యలు ఆత్మహత్యలు ఈ నివారణకి ప్రభుత్వాలతో పాటు మీరు ఒక మాట చెప్పారు కుటుంబ వ్యవస్థ కూడా కొంత పిల్లలకు ఏమో చేసే అవకాశం ఉంది మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది వాళ్ళ నడవడికలో కానీ లేకపోతే ఇంకోటి కానీ సో ఉమ్మడి కుటుంబంలో అంటే గతంతో పోల్చుకుంటే ఉమ్మడి కుటుంబం ఎక్కువ ఉండి ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబాలనేది చాలా అరుదు నాకు తెలిసి నూటికి ఒకటి కూడా కష్టం అలా ఉమ్మడి కుటుంబంగా ఉండడం సో ఈ ఉమ్మడి కుటుంబం వల్ల ఉండటం వల్ల కలిసి ఉండటం ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసి ఉండటం వల్ల ఇటువంటివి నేరాలు జరగకుండా కొంత ఏమో నియంత్రణకి అవకాశం ఉందా సార్ ఇటువంటి నేరాలు జరగకుండా ఉండాలంటే మన కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి జాతీయ విద్యా విధానంలో ఇటువంటి సమూలమైన మార్పు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఏదైనా సరే ఇవాళ ఒక టీవీ చూసి మనం వెంటనే చేయలేము అలాగే సోషల్ మీడియా క్రైమ్ మాత్రం ఇమ్మీడియట్గా మనకి అటాక్ అయిపోతుంది ఇది మన ఆలోచన తీసుకెళ్తుంది ఎక్కడ తీసుకెళ్తుంది ఎలా తీసుకెళ్తుంది అనేది మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు సోషల్ మీడియా అలాగే మీడియాలో కొన్ని వస్తున్న సీరియల్స్ ఇటువంటి కొన్ని ప్రభావం చూపుతున్నాయనేది మీరు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది అటువంటప్పుడు ఆ వాటి నియంత్రణకి కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్ణయం చర్యలు తీసుకోవట్లేదు బాగా చెప్పారు ఏంటి ప్రతి దానికి కూడా ఒక ఫిల్మ్ ఒక సినిమా ఉంది ఆ సినిమాని సెన్సార్ బోర్డు ఒకటి ఉంటుంది ఈ సెన్సార్ బోర్డు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిది కూడా వ్యవస్థ అట్టడుగు స్థాయిలో కూడా ప్రతి యాంగిల్లో కూడా ఒక వికృతి రూపంలో ఉంది ఈ వికృతి రూపంలో రావాలంటే ఇది పూర్తిగా పోవాలంటే ఖచ్చితంగా మనకు బాల్యంలో చేసినటువంటి ఏదైతే బాల్యంలో మనం కుటుంబంలో కానీ విద్యలో కానీ నేర్చుకుంటామో అదే మార్చి కొన్నాళ్ళకి ఖచ్చితంగా మన ప్రధానమంత్రిగా తీసుకుంటాం ప్రతి నిర్ణయం వెనకాల కూడా భావి తరాలకు ఉపయోగపడేట్టుగా పద్ధతిలో పనిచేస్తున్నాయి కాబట్టి ఈ విధంగా మనం ఎంకరేజ్ చేసుకుని వెళ్ళాలి తప్ప దీని మీద ప్రభుత్వం వచ్చి దీని మీద వాళ్ళు జులు చూపించి వాళ్ళకి ఏవో మా రకరకాల శిక్షలు ఇచ్చినంత మాత్రం ఫలితం లేదు ఒక శిక్షిస్తున్నారు అనుకోండి శిక్షిస్తుంటే ఏంటవుతుంది వాళ్ళకి జైల్లో ఉండి కూడా సకల సదుపాయాలు అవుతున్నాయి
రైట్ మీరు కరెక్ట్ పాయింట్ కి వచ్చారు నేను అన్నాను ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో ఆ యొక్క నిందితులు అంటే దొండగులు పైన కఠినమైన చర్యలు చట్టాలు కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు ఈ నేపథ్యంలోనే ఎన్ని చట్టాలు వచ్చినా దిశా చట్టం వచ్చినా ఇంకో చట్టం వచ్చినా ఇంకో చట్టం వచ్చినా నిర్భయ చట్టం వచ్చినా ఏ చట్టం వచ్చినా ఆ చట్టాలు ఏమీ కూడా నిందితులని దొండగులను కూడా ఏమీ చేయలేకపోతున్నారు ఈ చట్టాలు పూర్తి స్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యాలు చెందాయి అనేది మహిళా సంఘాలు గాని స్వచ్ఛంద సంస్థలు గాని ఒక విద్యాభ్యాత న్యాయ నిపుణులు గాని ఆలోచన నిజమే అంటారది సత్యం ఈ విషయంలో అండి భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం పార్లమెంటు న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ ఇవి అన్ని ఇన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక చట్టాన్ని చేసేది పార్లమెంట్ అయితే ఇంప్లిమెంట్ చేసేది కార్యనిర్వాహక సంస్థ కానీ ఈ చట్టాన్ని చేస్తున్నారే కానీ ఈ కార్యనిర్వాహక సంస్థ దాని ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరగడం లేదు సరిగ్గా జరగాలి అనుకున్నప్పుడు పార్లమెంట్ లో కూడా నిజాయితీ లాంటి ఎంపీలు రావాలే తప్ప ఏదో ఇది నా రాజకీయ పార్టీ మేనమా నా మేనమామ నా కొడుకు ఇలాగ ఆలోచనతో పార్లమెంట్ లో ఎంపీలు నిండితే పూర్వం నెక్స్ట్ ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా ప్రధానమంత్రిగా దీని మీద కొంచెం అవగాహన ఉంది ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా అపూర్వమైన మార్పు తీసుకొస్తారు ఎదురుకాల్పుల కలకలం ములుగు జిల్లాలో ఇద్దరు గట్చూరి జిల్లాలో ఐదుగురు మావోయిస్టులు హతం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలో ఆదివారం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు తెలంగాణలోని ములుగు జిల్లాలో హతమైన ఇద్దరు వ్యక్తులు ఒకరిది కమాండర్ స్థాయి అనే సమాచారం ములుగు జిల్లాలో మంగంపేట మండలం నరసింహశాఖ సమీపంలో అడవుల్లో ఆదివారం మధ్యాహ్నం పోలీసులు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు కూడా సమాచారం తెలుస్తుంది అయితే ఇక ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుంటే ఆంధ్రజ్యోతి దినపత్రికలో మరో వార్తాకరణం వెలువడింది గవర్నర్ భాష సరికాదు గవర్నర్ భాష సరికాదు సమన్వయం పాటించాల్సిందే మహారాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యలపై అమిత్ షా ప్రకటన మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ఇటీవల సీఎం ఉద్ధవ్ ఠాక్రేకి రాసిన లేఖలో వాడిని భాష సరిగా లేదని కేంద్ర మంత్రి అమిత్ షా తప్పుపట్టారు ఆ లేఖలో ఎంచుకున్న పదాలు సబబు కాదు గవర్నర్ సమన్వయం పాటించి లేఖ రాసి ఉండాల్సి ఉందని అమిత్ షా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఇప్పుడు సుబ్బారావు గారు విషయం అంటే మహారాష్ట్రలోని ఈ మధ్యకాలంలో మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్య వివాదం కొనసాగుతుందో అట్లాగే మహారాష్ట్రలో కూడా అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మహారాష్ట్ర గవర్నర్ గారికి మధ్య వివాదం ప్రారంభమైంది ఒక రాష్ట్రాన్ని పరిపాలన దిశగా నడిపించాలంటే ఇటు అక్కడ రెండు కళ్ళు ఒకటి ముఖ్యమంత్రి రెండు గవర్నర్ వీరిద్దరి మధ్య వివాదం రావడం ఎంతవరకు సమంజసం అసలు వివాదానికి గల కారణాలు ఏంటి దీని మీద ఇప్పుడు అమిత్ షా గారు కూడా ప్రకటన ఇచ్చారు గవర్నర్ భాష సరికాదు ఆయన అలా మాట్లాడుకోవడం సరికాదని అన్నారు ఏంటి పరిస్థితి ఎందుకు వివాదం వస్తుంది దీని వెనక పాత్రదారులు సొంతదారులు ఎవరు సార్ ఈ విషయాన్ని అంత తీవ్రంగా తీసుకునే అవసరం లేదు కారణం ఏంటంటే నేను కూడా ఈ విషయం చదివాను ఈ విషయంలో మీకు సెక్యులరిజం అనే సెక్యులర్ పదం ఇప్పుడే పుట్టిందా ఇంతకుముందు లేదా మీకు అని ఆయన అన్నారు అంటే మన ఒక గవర్నర్ వాడిన వాటిని భాష ఒక అవతల వాళ్ళ వ్యక్తి ఎవరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనతో మాట్లాడి ఒక పరిమితంగా మాట్లాడి ఒక ఆయన హోందాగి ఎక్క ఇబ్బంది లేకుండా ప్రజలకి స్పందించేటట్టుగా వాళ్ళు మాట్లాడాలే తప్ప మీరు ఇలా మాట్లాడనేది అది భావ్యం కాదు చక్కగా మనం చూడండి అమిత్ షా గారు కూడా భాష సరికాదన్నారే తప్ప మీరు చేసిన విషయాలు తప్పని అనలేదు భాష సరికాదన్నారు కాబట్టి ఆ భాషని ఒక సరళంగా కానీ మాట్లాడితే చక్కగా ఉండని అంటే అభిప్రాయం ఇండైరెక్ట్గా గవర్నర్ గారు మాట్లాడే మాటను సమర్థించినట్టుగా ఏంటంటారు అమిత్ షా గారు భాష సరికాదు అని అన్నారు అంటే వాడే మాట్లాడే విధానం కరెక్ట్ కాదు కానీ ఆయన చేసే ప్రకటన కరెక్ట్ అని అర్థం దాని అర్థం ఇక్కడ చూడండి
వాళ్ళు ప్రకటన ఏం చేశారు లౌకికవాదం ఇప్పుడు లౌకికవాదం అయ్యారు మీరు ఇంతకు ముందు లౌకికవాదం కాదా వివాదం మీకు విషయం వివాదం ఎందుకు వచ్చింది కోవిడ్ నిబంధనల భాగంగా నిబంధనగా ఆలయ ప్రార్థనా స్థలాలు తిరిగి తెరడంపై కుషియారి సీఎంకు లేఖ రాశారు భారీ జనసమూహాలు గుమ్మగూడితే కోవిడ్ విషమించవచ్చని అందుకు ఆలయాలు తెరవడం లేదని ఉద్దవ పేర్కొన్నారు ఈ కేంద్ర ప్రభుత్వమే ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది చాలా అత్యంతమైన ప్రాధాన్యత ఉంది అక్కడ కూడా కొన్ని నిబంధనలు పెట్టారు చాలా రోజులు తీయలేదు కదా నిబంధనలు పెట్టారు కదా నెక్స్ట్ ఇంకోటి కేంద్ర ప్రభుత్వం కూడా కోవిడ్ నిబంధనలు విడుదల చేసేటప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవచ్చు సో అట్ ది సేమ్ టైం కోవిడ్ నిబంధనలు పాటించండి అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది అటువంటప్పుడు ఆయన ప్రార్థనా మందిరాలు తెరవాలని చెప్పేసి గవర్నర్ గారు ప్రకటన చేశారు సిఫార్సు చేశారు దాన్ని ఈయన ముఖ్యమంత్రి గారు కాదన్నారు అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పే ఉంది ఆయన కూడా కోవిడ్ నిబంధనలు మహారాష్ట్రలో కేసులు ఎక్కువగా ఉన్నాయి కదా ఈ నేపథ్యంలో ఆయన నిర్ణయం తీసుకోవచ్చు కదా దాన్ని మరి అక్కడ రాజకీయం చేయవలసిన అవసరం వచ్చింది సార్ చూడండి ఇప్పుడు మీరే చెప్తున్నారు భారతదేశంలో అన్ని దేవాలయాలు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా విజయనగరంలో ఇవన్నీ కంజకాపురం దేవాలయం సెంట్రల్ ఉంది కానీ ఇప్పటికి కూడా శబరిమల లోపల దర్శనం చేసుకుని ఉండే పరిస్థితి కానీ దేవాలయం తీసుకుంటారు దేవాలయం తీసించారు దర్శన ఒక ఏదైతే మన ఈ కోవిడ్-19 తాలూకా నిబంధనలు ఉన్నావో నిబంధనల మూలంగా దేవాలయ కావి కూడా అక్కడ లేదు పెట్టలేదు ఎందుకు నువ్వు పెట్టలేదు రెస్టారెంట్లు బార్లు పెట్టావు కదా ఇది ఎందుకు పెట్టకూడదు అంటే ఇక్కడ కారణం ఏంటంటే ఇది నాట్ ఓన్లీ శివసేన ఇది ఒక జాబుగా రాష్ట్ర ప్రభుత్వంలో కిమిడి పార్టీలు ఉన్నాయి అందులో ఈ కమిటీ పార్టీలు కలిపి వాళ్ళ నిర్ణయాన్నే తప్ప ఈయన తూచ పాటించాలి తప్ప ఈయన స్వతంగా ఇండిపెండెంట్కి ఆలోచించినటువంటి అవకాశం లేదు ఈయనకి ఎందుకంటే ఇంకొన్న చాలా నామినల్ ఈయన తాలూకా శక్తి ఈ పార్టీ శక్తి పార్టీకి నేను ఒకసారి సార్ పార్టీకి శక్తి ఉందా లేదని సెకండ్ ఆయన ముఖ్యమంత్రి అండి మీకు అర్థమైందా పార్టీలతో ఇప్పుడు గతంలో మీ ఎన్డీఏ గవర్నమెంట్ ఆల్ రాజకీయ పార్టీలతో సారీ వాజ్పేయి గారు ఉన్నాడు మీకు స్వతంత్రంగా మీకు ఒక ఎత్తి లేదు రైట్ లేదు కదా మీరు కూడా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని కేంద్రాన్ని నిర్వహించారు కదా పార్టీలకు స్వతంత్రం ఉందో లేదు ఆయన ముఖ్యమంత్రి ఫస్ట్ థింగ్ మనకు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట చెప్పాడు ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉంది కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి దానికి ఈయన గవర్నర్ గారు ఘాటుగా స్పందించడం వెనుక బీజేపీ వెనక ఉన్న పాత్ర ఉందా లేదా క్లారిటీ చెప్పండి మీరు వాజ్పేయి ప్రభుత్వం నుంచి మాట్లాడారు వాజ్పేయి ప్రభుత్వంలో చాలా పార్టీలు ఉన్నాయి కానీ ఆ మహానుభావుడు ఏది చెప్తే అది ఆలోచన చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే శక్తి అందరి దగ్గర ఆయన తీసుకున్నారు కాబట్టి ప్రతిదీ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయగలిగారు ఈయనకి ఆ శక్తి లేదు తర్వాత నేను అంటుంది ఒక క్వశ్చన్ సార్ శక్తి ఉంది లేదు కాదు నేను అడిగిన ఒక పాయింట్ చెప్పండి మీరు ఎక్కడ ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా కోవిడ్ నిబంధనలు పాటించడం కరెక్టా కాదు చెప్పండి బాగా చెప్పారు కోవిడ్ నియంత్రణలు ఖచ్చితంగా పాటించాలి పాటించాలి అయిపోయింది కదా అయితే ఒక నిమిషం అండి అయింది కదా మీరు మీరే కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పారు ఓకే ఆయన చేసింది అదే కారణం శివసేన మీతో అంటే ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చిందో బయటకు వచ్చిన తర్వాత శివసేన మీద ఓన్లీ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇది ఈ నిర్ణయం గవర్నర్తో ఈ విధంగా చేయించారు అనేది ఇతర వామపక్ష పార్టీలు కానీ లేకపోతే రాజకీయ విశ్లేషకులు కానీ చెప్తున్నారు అది కరెక్టా కాదు చెప్పండి చూడండి మరి రెస్టారెంట్లు ఈ హోటల్స్ ఇవన్నీ బార్లు ఇవన్నీ ఎందుకు తీశారు దానికి కోవిడ్-19 అక్కర్లేదా మరి అవే చేసేటప్పుడు ఇవి తీయడం తప్పేమిటి అనే అభిప్రాయంతో వాళ్ళు మాట్లాడారు తప్ప కాకపోతే ఆయన వాడిన భాషలో ఒక పరుషంగా ఉంది కాబట్టి సరళంగా మాట్లాడమని మా అమిత్ షా గారు అన్నారు అంతే తప్ప అవి తీయడానికి మీకు కోవిడ్-19 లేదు దేవాలయం తీసేది కోవిడ్-19 మీకు అడ్డొచ్చింది కాబట్టి మనం ఆలోచన చేసే విషయం ఏం చేస్తున్నాము ఏం చేయడం లేదు ఇక ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత రాకూడదు అనే భావాలతో మాట్లా పనిచేయాలి కాబట్టి అమిత్ షా గారి భాష సరికాదన్నారు అంటే మీకు బీజేపీ ఇప్పుడు నేను పాయింట్కి అప్పుడు వచ్చాను మీరు వచ్చే కరెక్ట్గా వచ్చారు ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత రాకూడదు అనే ఉద్దేశంతో అమిత్ షా గారు కలుగు చేసుకొని భాష సరికాదు గవర్నర్ గారు వాడిందని చెప్పారు చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఆయన చెప్పడం తప్పు కాదు పెద్ద ఆయన నేను అంటుంది మీరు ఒక క్లారిటీ కోసారు మీరు కూడా అంటే ఆయన మాట్లాడింది తప్పు ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది దీని పట్ల బీజేపీ వ్యతిరేకత కనిపిస్తుంది కాబట్టి అమిత్ షా గారు
एंट्री इदी भाष करेक्ट कादु अनेदी ओक प्रकटन चेशाडु अंते कदा अवुनंडी राइट ओके नेक्स्ट ఇంకో విషయం ఈ విషయం చెప్తాను ఈ విషయంలోనే మన ముఖ్యమంత్రి గారు ఉద్దవ్ ఠాక్రే కూడా అభినందించారు ఆయన్ని ఆయన ఎందుకండి అంటే ఎక్కడ మీ దేశం ప్రశ్నలకు ఎక్కడ తావు లేకుండా ఆయన అభినందించారు రాజకీయాల్లో కత్తిలు పట్టుకుని పోటు ఇచ్చేస్తారు మనకు తెలియదు ఏం కాదు ఆయన ప్రకటన చేశారు దానికి గౌరవప్రదంగా అభినందించడం తప్పు కాదు ఎంత మన శత్రువు అయినా సరే శత్రు మందరికి వచ్చి ఇచ్చేసినప్పుడు మనం ఆయన ఇచ్చేయడం కరెక్ట్ కాదు మంచిదే కదా ఓకే నెక్స్ట్ ఇది పోలీస్ రాజ్యంలా ఉంది మమతా సర్కార్కు బెంగాల్ గవర్నర్ లేక ఇదో ఇదో వివాదం మళ్ళీ మా త్వర మీదకి వచ్చి చూడండి ఒకసారి మహారాష్ట్ర గవర్నర్ వివాదం సద్దు మనకు ముందే పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ మమతా బెనర్జీ సర్కార్ పైన మళ్ళీ దండెత్తారు బెంగాల్లో రాజకీయ హింస కొనసాగుతుంది ప్రతికార కక్షలు పెరుగుతున్నాయి కస్టడీలో మరణాలు ఎక్కువవుతున్నాయి రాష్ట్రం పోలీస్ రాజ్యంలో మారింది ఈ పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి అని తీవ్ర పదజాలంతో ఓ లేఖాస్త్రం సంధించారు మాజీ ఆర్మీన్ జవాన్ టచ్న్ పోలీసులు లాగేయడం చూశాం మానవ హక్కుల ఉల్లంఘనకు ఇదో సంకేతం మదన్ గోరాయ్ కస్టడీలో మరణించడం పోలీసులు దుశ్చర్యలకు నిదర్శనం ఇది రాష్ట్ర ప్రతిష్టకే సిగ్గుచేటు చట్టం న్యాయం లేక రాష్ట్రం అరాచకంగా మారింది కాత ప్రజాస్వామ్యంగా పాలించండి అని జగదీప్ ధన్కర్ తీవ్రంగా దూషిస్తే హితవచనాలు చెప్పారు ఈ లేఖపై మమత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మీ రాజ్యాంగ పరిధిని గుర్తెరిగి ప్రవర్తించండి బదులిచ్చారు అంటే ఒక పక్క మహారాష్ట్ర వివాదం ఇప్పుడు మనం డిస్కస్ చేశాం కదా దాని తర్వాత కలకత్తా అంటే గవర్నర్ అంటే కేంద్ర ప్రభుత్వమే గవర్నర్ను నియామకం చేస్తుంది కాదంటలేదు కానీ గవర్నర్ గారు అంటే రాజ్యాంగానికి లోబడి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అది ఇది రాజ్యాంగంలో రాసి ఉంది కానీ ఇక్కడ మహారాష్ట్ర ఇష్యూ ఇంకా జస్ట్ ఇంకా ముగియలేదు అది ఎందుకంటే అమిత్ షా గారు ప్రకటన చేశారు అది కరెక్ట్ భాష వాడడం కరెక్ట్ కాదని కానీ అది చేసిన గవర్నర్ చేసే ప్రకటన కరెక్టే కానీ భాష కరెక్ట్ కాదని ఇండైరెక్ట్ చెప్పారు ఆయన ఇప్పుడు మళ్ళీ కలకత్తా ఏంటి విషయం అంటే కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే రాష్ట్ర ఆయా ప్రాంతీయ పార్టీలు కానీ ఏవైనా గట్టిగా ధీటుగా విమర్శించినా ఒకవేళ కేంద్రం పైన ఏమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని వ్యతిరేకిస్తే ఈ విధంగా మైండ్ గేమ్ మారుతుందా ఇది కేంద్రం బాగా చూడండి మరి మీకు తెలుసో తెలియదో కానీ వెస్ట్ బెంగాల్లో నేను అనేక సార్లు ప్రయాణం చేశాను అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు గోండా రాజ్యంగా వెళ్ళారు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఒక స్టూడెంట్స్ యూనియన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు అలాగే ఎంప్లాయీస్ విషయంలో కూడా పనిచేయరు చేయనీరు ఈ విధంగా ఒక కమ్యూనిస్ట్ పార్టీ నడిచింది కాబట్టి పూర్తి స్థాయిలో పోయింది అలాగే ఇవాళ మమతా బెనర్జీ అవన్నీ చూసి ఇది ఎలాగ ఆ స్థాయి అయితే ఆ గుండాజీ వాళ్ళు చేయలేదు కాబట్టి రాజకీయ హింస రాజకీయ హింసను ప్రేరేపిస్తుంది ఆవిడ ఈ రాజకీయ హింస అనేది వెనకత ఏంటంటే వెనకత వాళ్ళ అధికారులు అంతా అది వాళ్ళంతా ఉంటారు కాబట్టి ఇది రాజకీయ హింసని ఎవరు కూడా సమర్థించరు కాబట్టి దాన్ని కంట్రోల్ చెయ్యమా అని ఆ కొద్ది లైజ్గా మందలించారు దానంత మాత్రాన్ని ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది అక్కడ గవర్నర్ ఇలాగన్నారు ఇక్కడ గవర్నర్ ఇక్కడ ఇలా చూపించారు కేంద్ర ప్రభుత్వానికి వీరికి ఎటువంటి సంబంధం లేదు ఎక్కడ తేడా ఉంటే ఎక్కడ ఉంటే గవర్నరు ఖచ్చితంగా వాళ్ళకి తెలియపరచవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఆ విధంగా గవర్నరు ఆవిడ్ని కొద్దిగా మందలించినట్టుగా మాట్లాడారు అంటే ఇక్కడ మనకు కూడా ఏపీలో కూడా శిరోమణ జరుగుతున్నాయి అధికారులపై దాడులు జరుగుతున్నాయి మరి ఎందుకు మన గవర్నర్ గారు దాని మీద స్పందించట్లేదు గవర్నర్ గారు మన గవర్నర్ రాష్ట్ర గవర్నర్ గారు కూడా ప్రభుత్వానికి శుద్ధిమెత్తగా సూచన చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు చూడండి ఒక రాష్ట్ర గవర్నరు ఎక్కడ కూడా మన ప్రభుత్వాన్ని ఎక్కడ సున్నితంగా కూడా మందించలేదు ఇది సత్యం అంటే జరగట్లేదు ఇది సత్యం ఇది చెప్తాను ఇది సత్యం ఒక ప్రభుత్వం న్యాయ వ్యవస్థ సుప్రీం జడ్జి మీద వరకు వెళ్ళినప్పుడు గవర్నర్కి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వైలెన్స్ ఈ ప్రభుత్వంలో చాలా ఉంది కొంతమంది వైలెన్స్కి జడిసి మాట్లాడకపోవచ్చు లేకపోతే ప్రలోభాలు పెట్టైనా మాట్లాడకపోవచ్చు ఏదైనా జరగచ్చు
కాబట్టి దానికి దీనికి పోల్చడానికి ఎటువంటి అవకాశం ఇక్కడ ఎంతసేపు ఇది గుండరాజ్యం ఈ గుండరాజ్యంలో ఏదైనా జరుగుతుంది ఏం జరిగినా మీరు దాన్ని మార్చలేరు అక్కడికి ఏటవుతుందంటే చూడండి భస్మాసురుడు అందరి నెత్తి మీద చేయిస్తే వాళ్ళందరూ ప్రాణపతి చివరికి ఇక్కడ ముఖ్యమంత్రి కొడేటి తన భస్మాసురుడు తన పొల మీద పెట్టుకుంటాడు అలాగే సర్వనాశనం అయిన పరిస్థితి దాపురించింది అంటే రైట్ మీరు ఒక పాయింట్ చెప్పారు అయితే భయపడి లేదనుకుంటే లోబడి ప్రలోభాలు అదే ప్రలోభాలకు లోబడి ఏదో రెండు కారణాల వల్ల మాట్లాడలేని పరిస్థితి ఉన్నారు అంటే మనకి వాస్తవంగా అయితే మీరు చెప్పిన దాంట్లో మీ మాట మన గవర్నర్ గారు దేనికి రెండిట్లో దేనికి ఇది అయిపోయారు అంటారు అంతవరకు నేను వెళ్ళలేనండి ఓకే అంతవరకు నేను వెళ్ళలేను సార్ సార్ ఓకే రైట్ ఏదైనా సరే రాష్ట్ర మనకు ఉన్న సమాచారం మేరకు ఈ ఏదైతే ఇంకా కేంద్ర ప్రభుత్వం ఉందో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలపైన జులుం చూపిస్తుంది కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కానీ కొంతమంది న్యాయ నిపుణులు కూడా ఒక చెప్తున్నప్పటికీ కూడా కేంద్రంకి దానికి సంబంధం లేదు న్యాయ నిపుణులు చెప్పలేదండి ఆయా క్రమంలో ఇది జరుగుతుందని చెప్పేసి మనకి ఈయన అభిప్రాయం వ్యక్తం చేశారు సరే ఇంకో ఆంధ్రజ్యోతి ఇంకో కథం ఏంటంటే దేవుడి సొమ్ము జోలికి వెళ్ళొద్దు హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దు వడ్డీ కాసులోడి నీతో ఉండి చెల్లించుకుంటాడని చెప్పేసి మాజీ ఎంపీ విహెచ్ తెలంగాణ మాజీ ఎంపీ విహెచ్ ఒక ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన సూచన చేశారు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆస్తులను కుదవపెట్టి ఏపీని అభివృద్ధి చేయాలనుకోవడం మంచి పద్ధతి కాదు ప్రపంచంలోనే పవిత్ర స్థలాలైన వాటికిను సిటీ ద్వారా తిరుపతి దేవస్థానం నిలుస్తుంది దేవుడి సొమ్ము జోలికి వెళ్ళొద్దు అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఏపీ సీఎంకు ఎతవ పలికారు ఆదివారం సిద్దిపేటలో పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు గత సీఎంల సైతం దేవుని ఆస్తుల నుంచి వచ్చిన వడ్డీతో పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీలు ఆసుపత్రులు నిర్మించారని చెప్పారు జగన్ తండ్రి వైఎస్ఆర్ కూడా వాళ్ళ జోలికి పోలేదన్నారు బ్యాంకులో ఉన్న ఆభరణాలు కొదవ పెట్టి ఆ డబ్బును రాష్ట్రాభివృద్ధికి ఖర్చు పెట్టాలనుకుంటే హిందువుల మనోభావాలను తీసేవారు అవుతారని హెచ్చరించారు ఏమండి ఇది కరెక్టేనా చూడండి టీటీడీ అనేది మన ఒక్క ఆంధ్రులే కాదు అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఆ వెంకటస్వామి దర్శనం చేసుకుని వస్తారు నిత్యం కూడా రద్దీ ఉంటుంది సో ఈ మధ్య కోవిడ్ వల్ల కొంత ఇదైంది కానీ అలాంటప్పుడు గతంలో ఎప్పుడూ కూడా లేని విధంగా ఏదైతే వెంకటేశ్వర స్వామి గారికి వచ్చిన దాతల తాలకు విరాళం నుంచి బంగారు నగలు కానీ లేకపోతే మా టెంపుల్ సొమ్ము నగలు కానీ బ్యాంకుల్లో కొదవ పెట్టి సొమ్ము తీసుకొని ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము అనడం ఎంతవరకు సమంజసము దానికి తెలంగాణ అంటే మాజీ సీనియర్ నేత హనుమంతరావు గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇది ఎంతవరకు కరెక్టేనా ఏంటి పరిస్థితి ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటుంది మీకు ఈ విషయంలో కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది చెప్పండి ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుమల 7 కొండల్ని 5 కొండలు చేయాలన్న ఆలోచనతో ఒక యాక్ట్ కూడా పాస్ చేయించారు కాదు అది ఇంప్లిమెంటేషన్ సమయంలో తిరుమల తిరుపతి సంరక్షణ సంస్థ అని చెప్పి ఒక మేధావులంతా కలిపి ఒక సంస్థ పెట్టి ఈ సంస్థ ద్వారా దాన్ని అడ్డుగా కలిశారు అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు యాక్టింగ్ ఆస్తులు వేలం వేయాలనుకున్నారు ఆస్తులు వేలం వేయాలనేది దానికి కూడా భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడం వలన అది ఆస్తులు వేలం వేయలేకపోయారు ఏదో విధంగా వాళ్ళకి ఏదో విధంగా ఈ ధనాన్ని మనం రాబట్టుకోవాలన్న ఆలోచనతో ఏవో సేవ చేస్తాము ప్రజా అవసరాలకు ఉపయోగిస్తామనే మాటలు చెప్పడానికే తప్ప కావాలి మన ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత మనకుంది ఖచ్చితంగా ఎవరే అక్కడ హిందువులు అవనండి క్రైస్తవులండి ఎవరండి వాళ్ళ మనోభావాలను ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయకూడదు రెచ్చగొట్టకూడదు కాబట్టి ఖచ్చితంగా మనం ఏ హనుమంతరావు గారు చక్కగా మాట్లాడారు ఇది ఖచ్చితంగా ఆ విధంగా ఆలోచించవలసిందే దీనికి వేరే మార్గం లేదు నువ్వు కుదువు పెట్టి నాకు డబ్బు లేదు కాబట్టి డబ్బు లేకపోతే రక అభివృద్ధి ఆలోచించేయండి ఒక ఇండస్ట్రీలు తీసుకొస్తారో లేకపోతే ఎక్కడైనా కొన్ని ఎక్కడైనా వేయగలితే ట్యాక్సులు వేస్తారో ఏవి ఆ విధంగా ఆలోచించేయండి కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తుంది మీరు ప్రభుత్వాన్ని ప్రతిదాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పు పెడితే ఎలగండి కేంద్రం పక్కన ఇవ్వాల్సిన దాన్ని నిధులు ఇవ్వదు రాయితీలు ఇవ్వదు నిధులు ఇవ్వదు ఏది ఇవ్వలేదు చెప్పండి ఇప్పుడు నేనంటుంది రాష్ట్రానికి ప్రత్యేకవాద సాధ్యం కాదు
ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నాం, ఇప్పుడు వచ్చి ప్రత్యేక ప్యాకేజ్ రాలేదు, మరి రానప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర డెవలప్మెంట్ కోసం పరిశ్రమలు ఎలాగొస్తాయి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది కొంత రావాల్సిన నిధులు ఇవ్వాలి, ఇవ్వట్లేదు. ఒక పక్క రాష్ట్రం మీరు కేంద్రం నిధులు ఇవ్వట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఏదో కింద మీద పడి ఏదో రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనుకుంటే మీరు ఆరోపణ చేస్తే అట్లా ఏంటి పరిస్థితి? బాగా అడిగారు. చూడండి, ప్రత్యేక హోదా పక్కన పెట్టి దీన్ని కొన్ని అంశాలు ప్రాధాన్యత ఇచ్చారు. దీని మీద ప్రాధాన్యత చర్చ పెట్టండి. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏంటి ఇచ్చింది, వీళ్ళు ఎంతవరకు చేశారు, ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఎంతవరకు చేశారు, ఇవన్నీ పూర్తిగా వివరణకు వస్తుంది. ఈ విషయంలో ఇది సామాన్యమైన విషయం కాదు, చాలా పెద్ద విషయం అది. ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం 100% సహకరిస్తుంది. ఏమండి, ఇవాళ ఎడ్యుకేషన్ సంస్థలు మరి నేషనల్ సంస్థలు బోర్డులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో, ఎవరు తీసుకొచ్చారండి? తర్వాత బడ్జెట్ లోటు ఉంది. ఈ బడ్జెట్ లోటు ఎప్పుడు కావు పూర్తి స్థాయిలు ఇస్తున్నారు. బడ్జెట్ లోటు, రెవెన్యూ లోటు. ఇప్పుడు అయితే ఇప్పుడు మీరు ఏంటంటే, ఇప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానం సంబంధించిన వస్తువుల్ని కుదవ పెట్టి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి ఉపయోగించడానికి చూస్తుంది. దానిపై మీరు అది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి, భక్తుల ముందు మనోభావాలు దెబ్బతింటాయి అని అంటున్నారు. ఇప్పుడు దీనిపై కనీసం ఇప్పుడు ఈ ఇష్యూ జరిగి 2 రోజులు అవుతుంది, మీ బీజేపీ నాయకులు ఏం దీని మీద స్పందించలేదు? ఏమిటంటారు, ఇది మేము చేయలేదు కదా. బీజేపీ నాయకులు స్పందించిపోయే ప్రశ్న లేదండి, మీ ఖచ్చితంగా అడ్డుకుంటాం, మీకు అందరూ డౌట్ ఎట్లేదు. కానీ ఒక విషయం చెప్తాను, ఇవాళ కుదువు పెట్టి దీన్ని ఏదో అభివృద్ధి చేద్దాం అంటున్నారు, దీంతో సరిపోతుంది దానికి? మరి ఇప్పుడు ఇంకేం పనిచేయరా ఇలాంటివి? అంటే ఏది దొరికితే అది చూసా. ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు నీతివంతంగా మాట్లాడతారు, కానీ వాడి చేతి దొరకడం సేపు, చేతి దొరికితే దొరకడం దోచేయడమే. అంటే ఎవరికి ఎంత దొరికితే అంత దోచిని నేర్చుకున్నారు. ఇవి ఇటువంటి ఆలోచనతో పని జరుగుతున్నప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఓకే, రైట్. ఇక ఆంధ్రజ్యోతిలో మరొక కథనం వెళ్ళిందండి, డైరీ పే దొంగ దెబ్బ, మన పాలు అమూలకు దారదత్తం, ఆనంద్కు అమ్మడానికి సలహాలు, సహకార ప్రైవేట్ డైరీలపై పడగా పాడి రైతులకు ఇస్తామని బోనస్ తీసు, హెరిటేజ్ని దెబ్బతీయడమే లక్ష్యంగా మొత్తం సహకార రంగానికి ఎసరు, ఆర్బీకేల్లో కొత్తగా పాల సేకరణ కేంద్రాలు, వాటిలో పాలు పోయకుంటే పథకాలు కట్, పాడి రైతులు డైరీ వర్గాల్లో ఆందోళన, సీమలో అమూల్ ప్రతినిధులు పరిశీలన. అంటే మనకి డైరీ మిల్క్లు అంటే ప్రధానంగా పాడి పరిశ్రమకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పాలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ పాల కేంద్రాల ద్వారా పాల సేకరణ చేసి డైరీ విశాఖ డైరీ కానీ లేకపోతే అలాగే ఇంకా ఇతరత్ర డైరీ ఫార్మ్స్ వచ్చాయి, అలాగే ఇప్పుడు హెరిటేజ్, వీళ్ళు ఏం చేస్తారంటే పాడి రైతులు ఏదైతే గ్రామాల్లో రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పాడి పరిశ్రమకి కొనుక్కోవడానికి కొంత సొంత లోన్ ఇవ్వడం, ఒక రుణాలు ఇవ్వడం ఇట్లా చేసి వాళ్ళ దగ్గర పాడి పాలు సేకరణ చేసి ఇచ్చేస్తున్నారు. ఇది మొదటి నుంచి వస్తున్న వ్యవహారం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కలుగు చేసుకొని దానికి మొత్తం వావరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాల డైరీలని ఏదైతే ప్రస్తుతానికి ఉన్నాయో అన్నీ ఒక పరిధి చట్టపరిధిలో తీసుకొచ్చి అమూల్ సంస్థకి, ఒక కార్పొరేట్ సంస్థకి, అమూల్ సంస్థకి పాలు ఇచ్చే విధంగా, ఒకవేళ పాలు ఇవ్వకపోతే అమూల్ సంస్థ సంబంధం డైరీకి కానీ పాలు ఇవ్వకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను కట్ చేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం చేస్తుందనేది ఈ వార్తలో సారాంశం. ఏమంటారు, ఇది కరెక్ట్ అంటారా చెప్పండి? అమూల్ 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 కంపెనీ, అమూల్ కంపెనీకి అమూల్ మనకి పాల అయి ఉంది కదా, దానికి దారాదత్తం చేయాలి మొత్తం డైరీలని, పాల డైరీలని అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దీనివల్ల చాలామంది డైరీ వర్గాల్లో ఆందోళన జరుగుతుంది, ఇప్పటికే సొసైటీలు ఉన్న సొసైటీలు కూడా ఆందోళన చెందుతున్నారు అని చెప్తున్నారు. దీనికి ప్రధానంగా ఈ అమూల్ కంపెనీని రాయలసీమలో ఏర్పాటు చేయాలని చెప్పేసి అప్పటికే అక్కడ ప్రతినిధులు కూడా స్థలాలు పరిశీలిస్తున్నారు. సో ఇట్లా చేయటం వల్ల ఏంటి పరిణామం, ఈ పరిణామం ఎటువంటి పరిణామాలు తీసుకునే అవకాశం ఉంది? చూడండి, భారతదేశంలో ఈ అమూల్ మిల్క్ అనేది అతి ప్రాచీనమైనది. ఇక్కడ మన రాష్ట్రంలో ఏ వ్యవస్థ తీసుకున్నా అతలాకుతలంగా కరప్షన్తో రకరకాలుగా ఉంటుంది. వాళ్ళు అమూల్తో వాళ్ళు టైప్ పెట్టుకుంటారంటే చాలా మంచి ఆలోచన అది, కానీ అది ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారో మనకు తెలియదు. కానీ అదే అమూల్తో పెట్టుకుంటే ఆలోచన మాత్రం మంచిదే అండి.
అయితే ఇప్పుడు హెరిటేజ్ మీద పగని లేకపోతే రకరకాలుగా వాళ్ళు ఆలోచన చేస్తారు. ఏది ఆలోచించినా మనం పాజిటివ్ గా థింకింగ్ చేయాలి. పాజిటివ్ గా థింకింగ్ చేసేది ఎందుకంటే అది మంచి సంస్థ, అది అమూల్ సంస్థ. ఈరోజు గుజరాత్ లో పాలు పాలు సంస్థ కాదండి, ఆ రాష్ట్రానికి పాలు ఇచ్చినటువంటి అద్భుతమైన సంస్థ అది. మరి ఇప్పటి వరకు నా సొసైటీ పరిస్థితి ఏంటి? ఏమిటంటారు, ఇప్పటి వరకు అమూల్ సంస్థ అనేది ఓకే కార్పొరేట్ సంస్థ కాదంటలేదు, కానీ ఇప్పుడు వరకు ఎంత, ఇప్పటి వరకు సొసైటీలు ఏర్పాటు చేసి సహకార సంఘాలు ఏర్పాటు చేసి సుమారు రాష్ట్రంలో 13 సహకార సంఘాలు ఉన్నాయి, 17 ప్రైవేట్ డైరీలు ఉన్నాయి. ఇవన్నీ ఎన్నాళ్ళ నుంచి పాడి పరిశ్రమని పోషించుకొస్తుండగా ఉన్న పళ్ళంగా ఇప్పుడు అమూల్ సాబ్ అనేది కార్పొరేట్ సంస్థకి ఇస్తానంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? చూడండి, ఇది చాలా అవసరం. మీరు అడిగిన ప్రశ్న, ఈ సహకార సంఘాలని అందరినీ మన సిట్టింగ్ కూర్చోబెట్టాలి. ఇదిగో ఇక్కడ అమ్ముల వల్ల ఈ బెనిఫిట్ ఉంది, ఇక్కడ వల్ల ఈ ఇబ్బందులు ఉన్నాయి, అందులో మేము తీసుకుంటున్నాం, దీనికి ఆల్టర్నేటివ్ ఏదో వాళ్ళకి చూపించాలి, లేని పక్షంలో వీళ్ళ మార్పు తీసుకురావాలి. ఏది చేయకుండా జరగకూడదు, అది వీళ్ళ మార్పు అయినా తేవాలి, లేకపోతే వాళ్ళకి ధర తెచ్చుకోవడానికి వీళ్ళకైనా ఇంకా అదర్ యాక్టివిటీ ప్రత్యామ్నాయం చూపించాలి, ప్రత్యామ్నాయం చూపించాలి. ఓకే, సాక్షి దినపత్రికలో ఒక కథనం వెలువడింది, రాష్ట్రంలో ఎన్నడూ లేదంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కీలకమైన నిర్ణయం తీసుకుంది. బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండలను 39 ఉపకులాలకు సంక్షేమ ఫలాలను కూడా ప్రకటన చేసింది. అందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు బీసీలు అన్ని వర్గాలు కూడా తమ హర్షం వ్యక్తం చేస్తూ ఒక పండగ వాతావరణ పండగను కూడా చేసుకుంటున్నారు. అయితే బలహీన వర్గాలకు సమున్నత స్థాయి గౌరవం కల్పిస్తూ డిక్లరేషన్ ప్రకటించిన ప్రకారము బీసీల అభివృద్ధి కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నాటికి పాలక మండలం కూడా నియమించింది. పాదయాత్రలో హామీని నిలబెట్టుకుంటూ బీసీల సంక్షేమ దిశగా పడిన దిశగా వడవడిగా చర్యలు చేపట్టింది. ప్రతి బీసీ కార్పొరేషన్కు చైర్మన్తో పాటు 12 మంది డైరెక్టర్ని కూడా నియమించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ పేర్లను ఆయన ప్రకటించారు. దీంతో మొత్తం 139 బీసీ కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లకు ఏర్పాటు చేశామని, మహిళలకు కూడా 50% పైగా ఇచ్చేస్తున్నామని చెప్పేసి మంత్రి తెలియజేశారు. ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా చేయలేని ఒక సంచలనాత్మక నిర్ణయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు. ఇక సాక్షి కథనంలో మరో ప్రధానమైన వార్త ప్రచురితమైంది. గత 15 రోజుల నుంచి హాట్ టాపిక్గా మారుతున్న, రాష్ట్రంలోనే హాట్ టాపిక్గా మారుతున్న న్యాయ వివాదం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకి సంబంధించి న్యాయ వివాదం ఉందో దానికి సంబంధించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి అక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైన ముఖ్యమంత్రి గారు లేఖ రాయటం, దాన్ని మీడియాలో ఒక ప్రత్యేక అధికారి ఏదైతే ముఖ్యమంత్రి సలహాదారు ఆయన అజయ్ కల్లం గారు ప్రకటన చేయడం, మీడియాలో ప్రకటన చేయడం కాస్త రాద్ధాంతం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి భిన్న వాదనలో ఇటు ముఖ్యమంత్రి గారు లేఖ రాయటం సరైన విధానం కాదు, న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా ఉంది, న్యాయ వ్యవస్థపై దాడి చేస్తున్నారు అనేది ఒక వర్గం, అంటే ఇటు ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్, అలాగే అమరావతి బార్ అసోసియేషన్, అలాగే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా ఇప్పటికే ప్రకటన చేస్తున్నారు. కొంతమంది మాజీ న్యాయమూర్తులు కూడా ప్రకటన చేస్తున్నారు. అయితే మరోపక్క ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే, ఇంటి పెద్ద కాకుంటే ఇంకెవరికి ఫిర్యాదు చేయాలి అనేది విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ డిఎస్ ఆర్ వర్మ నిన్న ఒక సాక్షి పత్రిక ఒక ప్రకటన చేశారు. సీజేకి ముఖ్యమంత్రి జగన్ లేక ఏమాత్రం తప్పులేదు, వ్యవస్థను అభద్రత భావనకు గురి చేయడం న్యాయ వ్యవస్థ పని కాదు, ప్రశ్నిస్తే కోర్టు ధిక్కారం అన్న గొంతు నిలపడమే, రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మీడియా గ్యాగ్ ఉత్తర్వులు తప్పు, న్యాయ వ్యవస్థపై ఓ నేతకున్న పట్టును విదేశీ స్కాలర్గా గుర్తించారు అనేది ఈయన డిఎస్ఆర్ వర్మ గారు ప్రకటన చేశారు. సుబ్బారావు గారు, ప్రధానంగా మన రాజ్యాంగంలో 4 వ్యవస్థలు ఉన్నాయి, ఇందాక మనం కూడా మాట్లాడుకున్నాం. 1 పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, 4th టెస్ట్. ఈ నాలుగు వ్యవస్థలు సక్రమంగా ఉన్నప్పుడే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి పథంలో నడుస్తుంది, విభేదాలు ఉండవు, తారతమ్యాలు ఉండవు, వివాదాలు ఉండవు. సో అటువంటి వ్యవస్థలో ప్రధానంగా శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ,
ఈ రెండింటి మధ్య వివాదం ఏర్పడడం ఈ పరిణామాలు మనం కూడా చూస్తున్నాం మీరు కూడా చూస్తున్నారు ఈ పరిణామాలు ఏ విధంగా దారితీసే అవకాశాలు ఉన్నాయి ఏంటి పరిస్థితి ఈ ప్రభావం రాష్ట్రంపై ఏ విధంగా పడే అవకాశం ఉంది సార్ న్యాయ వ్యవస్థ గురించి ఎంత తక్కువగా మనం మాట్లాడితే మన రాష్ట్రానికి అంత శ్రేయస్కరం ఒక ఒక సుప్రీం కోర్టు జడ్జికి కంప్లైంట్ ఇచ్చేది ఒక జడ్జిల యూనియన్ వచ్చి దాన్ని ఖండించడం అలాగే భారీ ఢిల్లీ భారీ ఖండించడం ఇవంతా ఒక పక్క అయితే ఒక రాజకీయం అనుకోవాలో లేకపోతే తన తాలూకా వత్తాస పలుకుతున్నారు ఇంకొక అధికారి ఇంకొక న్యాయ జడ్జి ఇది ఇటు ఒక రభస చేయడానికి రాష్ట్రాన్ని అతలాకృతం చేయడానికి ఇది ఒక పన్నాగంగా భావిస్తుంది చెప్పి పన్నాగమని నేను అనుకుంటున్నాను ప్రభుత్వం ఒక పన్నాగం ఇది ఏ ప్రభుత్వం పన్నాగం ఇది రాష్ట్ర ప్రభుత్వం పన్నాగం రాష్ట్ర ప్రభుత్వమే కదా ఈ లేఖ రాసింది ఇది వాళ్ళు పన్నాగం అనుకుంటున్నానే తప్ప కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయ వ్యవస్థ గురించి మనకు మీడియా ద్వారా ఎంత తక్కువ ప్రచారం చేస్తే అంత బాగుంటుంది ఆ తర్వాత నిర్ణయాలు నిజానిజాలు ఏమిటో తర్వాత తెలుస్తాయి కానీ మన పబ్లిక్లో కూడా న్యాయ వ్యవస్థ గురించి అంత దీనిగా ఎక్కువగా మనం ప్రచారం చేయకూడదు ఓకే ఇప్పుడు మీరు అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పన్నాగం పన్నుతున్నారు అది కాదు రాష్ట్ర ప్రభుత్వం అస్థిరపరచడానికి కాదు అది ఎలా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ కేసులు ఉన్నావో రాజకీయ ప్రభుత్వం కోసమో ఏం జరుగుతుందో తర్వాత విషయం ఎందుకంటే ఇంతవరకు చరిత్ర లేనటువంటి ఈ న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు జడ్జి ఒక చీఫ్ మినిస్టర్ కంప్లైంట్గా రాయడం అనేది సామాన్య విషయం కాదు ఇప్పుడు సుబ్బారావు గారు ఏంటంటే మీరు అంటే ఒక పాయింటే నేనంటుంది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో 151 మంది శాసనసభ్యులు ఉన్నారు 22 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అటువంటిప్పుడు ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు ఆయన ప్రభుత్వ పరిపాలన చేయొచ్చు రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నా సరే ఏదో ప్రయత్నం తన వంతు ప్రయత్నం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి లేదా ఏదో చేయాలని ప్రయత్నం తాపత్రయపడుతున్నారు అటువంటి సమయంలో ఇటువంటి వివాదాలకు ఎందుకు వెళ్తారు వెళ్ళవలసిన అవసరం ఏంటి వచ్చిందంటారు చూడండి శాసన వ్యవస్థ ఉన్న వాళ్ళు వీళ్ళే ప్రభుత్వం పాటించింది వీళ్ళే ఇంకా అపోజిషన్ నామినల్ అయిపోయింది అక్కడ కాబట్టి రెండు ఒక చేదు రెండు కలిసినప్పుడు ఏదైనా సాధించగలుగుతాం అని అనుకుంటున్నాను కానీ మన భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని విలువలిస్తారు ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి జరగవు ఇవన్నీ మీరు ఊహించుకోవడమే తప్ప ఇవేవి జరగవు ఏది జరగాలో అదే జరుగుతుంది ప్రజా సంక్షేమే ప్రధానం అంటే దీనికి ఏమైనా మీ కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇది ఉందా సార్ న్యాయ వ్యవస్థలో మీకు ఒక విషయం నేను అండం కాదు నేను అంటే ప్రజల్లో వచ్చే అభిప్రాయాలని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం మీరు మీ క్లారిటీ ఇస్తారు అది ఎంతవరకు వాస్తవం అనేది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారిని అమిత్ షా గారిని కలిసి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు జస్టిస్ మీద లేఖ రాశారు దానివల్ల పలు అనుమానాలు అపోహలు వ్యక్తమవుతున్నాయి ఇది అందరిలో కూడా అది నిజమే అంటారా లేదా ఇది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు ఎవరు సార్ ఈయన ఢిల్లీ వెళ్ళి వచ్చారు ఢిల్లీ వెళ్ళి వచ్చినటువంటి లేఖ ఇచ్చారు అదే కదా చెప్పిన అలాగా ఒక సెంట్రల్ కేంద్ర ప్రభుత్వాన్ని ఒక రకమైనటువంటి నిన్న మోపడానికైనా అనొచ్చు అవ్వచ్చు కదా అది అలాగనే మనం ఎందుకు అనుకోవాలి కానీ దానికి ఇది సంబంధం లేదు లేఖ వేరు వీళ్ళు పర్యటన వేరు నేను అంటుంది పబ్లిక్లో వస్తున్న అపోహలని ఏమిటి నేను క్లియర్ చెప్పాను మీకు పబ్లిక్లో అపోహలు ఆరోపణలు వెలువెత్తున్నాయి ఇది నిజమా అని మిమ్మల్ని అడిగాను నా అభిప్రాయం కాదు ఓకే సార్ పబ్లిక్లో కూడా ఇదే కాదు రకరకాలకు వస్తుంది ఏంటంటే రాజధాని ఇక్కడ ఉండాలి లేకపోతే వైజాగ్లో ఉండాలా ఇలా రకరకాలకు వచ్చాయి దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీ ఇచ్చింది ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛ మాట్లాడక్కు ఉంది మాట్లాడచ్చు కదా అది నిబంధనలకు అంటే రాజ్యాంగానికి లోబడి ఉండాలి మాట్లాడేటప్పుడు మనకు ఏదో నోరు ఉంది కదా మనకు హక్కు ఉంది ఇష్టం వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ ఏంటి ఎవరైనా సరే సో ఒక నిబంధనలు చట్టపరంగా వచ్చి మాట్లాడుకోవచ్చు దాన్ని ఎవరు అనుకోరు అపోవాలంటే దానికి నాకు వచ్చింది నేను అభిప్రాయం నేను వ్యక్తం చేస్తాను మీకు వచ్చిన ఆలోచన మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేస్తారు అభిప్రాయాలు వ్యక్తం చేయడం తప్పు కాదు అంటే ఎవరి అభిప్రాయాలు వ్యక్తం చేసినా సరే లాస్ట్కి అందరి అభిప్రాయాలు ప్రజలైతే గమనిస్తారు వాస్తవం రైట్ విశాలాంధ్ర దినపత్రిక చూద్దామండి పెట్రేకుతున్న ఆర్థిక నేరాలు ఒక పక్క
ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి ఆ కేసుని త్వరితగతంగా చేయమని చెప్పేసి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కోరడం దానికి కేంద్ర మంత్రి సారీ కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం జరిగింది ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్ర హైకోర్టులకు కూడా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది రాష్ట్రాలు మీ రాష్ట్రాల్లో ఉన్న ఆర్థిక నేరాల సంబంధించి కానీ ఇంకో విషయం కానీ ఏ విషయమైనా రాజకీయ నాయకులు ఏదైతే కేసులోనే అన్నీ వేగవంతం చేయండి 9 నెలల్లో పూర్తి చేయమని చెప్పేసి సుప్రీం కోర్టు రాష్ట్ర సారీ హైకోర్టులకు కూడా ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఇప్పటికీ అన్ని రాష్ట్రాలకు సంబంధించి హైకోర్టులు కూడా జాబితాను రెడీ చేశారు కొంతమందిని నేరుగా సారీ విచారణకు హాజరు కావాలని కూడా చెప్పడం కూడా జరిగింది అయితే చూద్దాం ఏళ్ల తరబడి ఆర్థిక నేరాలు అంటే గణనీయంగా పెరుగుతున్న కేసులు ఏళ్ల తరబడి సాగుతున్న విచారణలు ఆర్థిక నేరాలతో ఏపీ టాప్ 50 రూపాయల నుంచి 100 కోట్ల మధ్య 94% గణాంకాలు విడుదల చేసిన ఎన్సీఆర్బి అండి అంటే సుమారు ఈ మధ్య జరుగుతున్న ఆర్థిక నేరాల్లో ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో ఉందని ఎన్సీఆర్బి సర్వేలో ఇది తన అభిప్రాయం సర్వేలో వచ్చింది రిపోర్ట్ వచ్చింది ఏంటి కరిస్తే ఆర్థిక నేరాలు ఎందుకు జరుగుతున్నాయి ఈ ఆర్థిక నేరాలు నియంత్రించి ఏం చేయాలి ఏంటి పరిస్థితి సార్ సార్ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి విషయంలో ఫస్ట్ ఉంటాం డౌట్ ఏట్లేదు ఇటువంటివన్నీ గమనించి మన ప్రధానమంత్రి గారు ఈ జీఎస్టీ ట్యాక్స్ తీసుకొచ్చారు ఈ చెప్పండి చెప్పండి జీఎస్టీ ట్యాక్స్ తీసుకొచ్చారు ఈ జీఎస్టీ ట్యాక్స్ తీసుకొచ్చిన తర్వాత ఆంధ్ర దేశం మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆర్థిక నేరాలు తగ్గాయి కాకపోతే పూర్వం ఉన్నటువంటి ఈ కేసీ వ్యవహారంలో వీళ్ళ అలసత్వం కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా హెచ్చరిస్తున్నా సరే ఇక్కడ అలసత్వం ఉంటుంది ఏంటంటే మన వ్యక్తిలో నిర్మాణాత్మకమైనటువంటి వ్యక్తులు పరువు అయ్యారు మనకి చదువుకున్న వ్యక్తుల్లో కూడా వాళ్ళ మేధావుల్లో కూడా నిర్మాణాత్మకమైనటువంటి వ్యక్తులు ఎప్పుడైతే పరిపాలించగలుగుతారో అప్పుడు మనం ఏది అనుకున్నా సక్సెస్ అవుతుంది అందువల్ల ప్రతిదీ కూడా మనం పాజిటివ్గా ముందుకెళ్తేనే ఏదైనా సాధించగలుగుతాం తప్పి ఇక్కడ ఇలా జరిగింది అది అలా జరిగింది దీని మీద మనం కాదు దీన్ని పాజిటివ్గా మార్చండి పాజిటివ్గా మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మనం ఓకే రైట్ రైట్ విశాలందరూ మరో వార్త కథనం వెలువడింది ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వము విద్యుత్ నిబంధనలకు సంబంధించి నూతన విద్యుత్ విధానాన్ని చేస్తూ ఓ జీవో విడుదల చేసింది దానికి సంబంధించి సిఆర్సి ఒక కేంద్రానికి ఒక లేఖ రాసింది ఏకపక్ష ద్వారా తగదు విద్యుత్ చట్టం నిబంధనలపైన కేంద్రానికి ఎదురుదెబ్బ ప్రతిపాదనలు వెనక్కి పంపిన సిఆర్సి లేఖ విద్యుత్ చట్టం 2003 నిబంధనలను మార్చొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని విద్యుత్ రెగ్యులేటర్ కమిషన్ కోరింది విద్యుత్ చట్టానికి సంబంధించి ప్రతిపాదనలు ఏకపక్షమైనవని పరిధిని దాటవద్దని నిబంధనల మార్పు ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని కేంద్రానికి సూచిస్తూ 8 పేజీల లేఖను కేంద్ర విద్యుత్ శాఖ సిఈఆర్సి పంపింది చైర్పర్సన్ అనుమతితో ఈ లేఖ కేంద్ర ప్రభుత్వ పరిధి రాష్ట్రాల హక్కులు సిఈఆర్సి విధులు తదితర అంశాలను కార్యదర్శి సనోజ్ కుమార్ జూ వివరించారు వివిధ అంశాలకు సంబంధించి వేరే వేరే సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులను ఉటంకించారు రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర విద్యుత్ సంస్థతోను చర్చించి జాతీయ విద్యుత్ విధానాన్ని ఛార్జీల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించవద్దని పేర్కొన్నారు సార్ సుబ్బారావు గారు రూపొందించవద్దు అని చెప్పారు అంటే రాష్ట్రాలను నేను అంటుంది విద్యుత్ విధానం తీసుకొచ్చింది కదా అందులో రాష్ట్ర ప్రభుత్వాలతోనూ కేంద్ర విద్యుత్ సంస్థతోనూ చర్చించి జాతీయ విద్యుత్ విధానాన్ని ఛార్జీల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించవద్దు అని పేర్కొన్నారు క్లియర్గా అంటే మీరు రాష్ట్ర ప్రభుత్వాలతోని మీ కేంద్ర విద్యుత్ సంస్థతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవద్దు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని డైరెక్ట్గా జాతీయ విద్యుత్ సంస్థ ప్రకటన చేసింది లేఖ కూడా రాసింది దీనికి సంబంధించి అది దీని కూడా కేంద్ర ప్రభుత్వం కొంత ఆలోచన పడినట్టు కూడా తెలుస్తుంది మనకు సమాచారం అంటే ఏం అంటుంది అంటే ఏదైతే విద్యుత్ మీటర్లు బిగించాలి విద్యుత్ మీటర్లు బిగించాలి అనేది కేంద్రం ఒక నిర్ణయం తీసుకొని దానికి కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించి కొన్ని రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేశాయి దాన్ని మనం కాదన్న సో ఈ విధానం తీసుకునేటప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ విషయం ఏంటంటే ఎక్కడంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టుకి వివాదం ఎక్కడ వచ్చింది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఒక లీగల్ అడ్వైజర్ అడ్వైజ్ తీసుకొని మనం తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుని ఏదైనా ప్రజల కోసం ఉపయోగపడే ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునేటప్పుడు అడ్వైజ్ తీసుకొని అవి చట్ట పరిధిలో ఉన్నాయా లేదా అనేది ఒక ఆలోచన చేసి
ఒపీనియన్ తీసుకొని అవి జీవోలు విడుదల చేయాలి. అట్లా కానప్పుడు ఇటువంటి వివాదాలు వస్తాయి. ఇప్పుడు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో వివాదాలు స్టార్ట్ అయ్యాయో అట్లాగే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడేసి కేంద్ర విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకోకుండా జాతీయ సంస్థతో కూడా మీరు మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పించి మీ నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు, దానికి అసలు అమలు చేయొద్దని చెప్పేసి ఈ శాఖ సిఈఆర్సి లేఖ రాసింది. సో కేంద్రం ఇంత పెద్ద తరగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిఈఆర్సీని ఒపీనియన్ తీసుకోలేదు ఈ విద్యుత్ విధానంలోని? చూడండి, ఈ లాక్డౌన్ సందర్భంగా భారతదేశంలో మన ఆర్థిక మంత్రి ఆత్మ నిర్భర్ భారత్ అని ఒక ప్రకటించారు. దీని ద్వారా విద్యుత్ సంస్థలకి డిస్కౌంట్ వాళ్ళు నష్టపోకుండా కరెంట్ ఎక్కడ లోటు అవ్వకుండా ఉండడం కోసం వాళ్ళు ఎంత ఫండ్స్ కూడా చాలా రిలీజ్ చేశారు దీని ద్వారా. కానీ ఒక సంస్థకి ప్రభుత్వం ఏంటి డిఫరెన్స్ అంటే ఈ సంస్థ కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలోదే. అయితే వీళ్ళు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంస్థతో సంపాదించారో సంపాదించలేదనే విషయం మీద నాకు సరైన అవగాహన లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మాత్రం చేయడం లేదు పొరపాటు. అన్ని ఏది తీసుకున్నా నిర్ణయం పూర్తి స్థాయి దేశం అంతా ఒకే నిర్ణయం తీసుకుంటారు. లేదు, దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ విషయం మీద అది మీరు చెప్పేది కరెక్ట్ కాదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో ఆయా ముఖ్యమంత్రితో పూర్తిగా మాట్లాడారు. అందుకు సంబంధించి తెలంగాణ మంత్రి హరీశ్ స్పష్టంగా ఒక ప్రకటన చేశారు, మాకు 2,800 కోట్లు ఇస్తామన్నారు, మాకు అప్పు ఇస్తే మీరు విద్యుత్ బిల్లుకు ఆమోదించండి అని అన్నారు. మేము ఆమోదించలేదు, ఏపీ ముఖ్యమంత్రి తీసుకున్నాడు 4,000 కోట్లు ఇస్తామని, అందుకే ఆయన ఆమోదించాడు బిల్ని అని చెప్పేసి హరీశ్ స్పష్టంగా ప్రకటన చేశారు. అది నిజం కాకపోతే మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరో ఒక మంత్రులు దాన్ని ఖండించాలి కదా, అది కరెక్ట్ కాదని. వాస్తవంగా అయితే ఇక ఏపీ అంటే అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, కొన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒప్పుకోలేదు, మీరు ఇచ్చిన మాకు ఇది అది అవసరం లేదు, మాకు కావాల్సింది మా రైతులకి ఉపయోగపడే నాణ్యమైన విద్యుత్ విషయం పక్కన రైతు మీద భారం పడకూడదని ఆలోచనతో వాళ్ళు ఇచ్చారు. మీటర్ పెట్టడం, మళ్ళీ దాని అమౌంట్ మళ్ళీ వీళ్ళు కట్టడం, మళ్ళీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం అనేది అది పాలసీ మంచిది కాదు అనేది వాళ్ళు ఖండించారు. ఇప్పుడు అలే కాదు, అయితే నేనంటుంది అంటే ఓకే నేను కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు దానికే ఉంది, కానీ అయితే నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ సిఈఆర్సీని స్పందించకపోవటం, మళ్ళీ ఇదేమో దానికి అడ్డుకట్టవేయటం ఎట్లా ఏమవుతాయంటే, అంటే చట్టపరంగా రాజ్యాంగపరంగా అంటే ఏదైతే చట్టానికి లోబడి నిర్ణయాలు ఉంటాయో దానివల్ల వివాదాలు ఉంటాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జనరల్గా సిఈఆర్సి ఇచ్చిన నివేదికని వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆమోదించి ఒక నిర్ణయం ఓకే అంటే అనొచ్చు, లేదనుకోండి కేంద్రం మేము తీసుకున్న నిర్ణయం తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం మాకు మద్దతు ఇచ్చేయి కాబట్టి మేము చేస్తామని అనుకుంటే మళ్ళీ అక్కడ వ్యవస్థల మధ్య వివాదం వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, కరప్షన్ అనేది కంట్రోల్ చేయడానికే ఈ విభిన్న పద్ధతి పెట్టారు తప్ప మరొక అభిప్రాయం కాదు. అయితే ఈ సంస్థతో సంప్రదించారా లేదా సంప్రదించే ఉండొచ్చు, కాకపోతే అంగీకారం తెలియపరచకపోవచ్చేమో, కానీ వాళ్ళు అంగీకారం తెలియపరచు కానీ సంప్రదించే ఉంటారు. ఓకే, రైట్ రైట్, ఓకే. ఒక జిల్లా వార్తలకు వద్దాం. మండలంలోని అమలింగవలస గ్రామానికి చెందిన నిద్దాన శివప్రసాద్ కడుపు నొప్పి తాళలేక ఆదివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పెదమానాపురం ఎస్ఐ రమేష్ నాయుడు తెలిపారు. దీనికి సంబంధించి ఎస్ఐ తెలిపిన వివరాలు, శివప్రసాద్ పాలిటెక్నిక్ పూర్తి చేశాడు, ఎప్పటికప్పుడు కడుపు నొప్పి వస్తుండడంతో మందులు వాడుతున్నాడు, శనివారం రాత్రి కూడా కడుపు నొప్పి రావడంతో మాత్రలు వేసుకుని నిద్రపోయాడు, ఆదివారం ఉదయం కనిపించకపోవడంతో చుట్టుపక్కల ఆరా తీగ గొర్రెల కాపరి ఇచ్చిన సమాచారంతో గ్రామానికి సమీపంలో ఉన్న మామిడి చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్టు గుర్తించారు. తండ్రి అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గైదనగర సామాజిక ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మా గ్రామానికి చెందిన నిద్దాన శివప్రసాద్, తండ్రి పేరు నిద్దాన రామనాయుడు, అయితే అతను ఐటీఐ డిప్లొమా చేసి చాలా ఉన్నతమైన పోస్ట్ చేసే ఉన్నాడు. ఇప్పుడు అతని వయసు 27 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా ఆ అబ్బాయికి ఒంట్లో బాగోవడం, రెండోది ఇంట్లో ఆర్థికపరమైన సమస్యలు, ముఖ్యంగా ఉద్యోగం రాలేదనే ఒక విపరీతమైన మైండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈరోజు తెల్లవారుజామునే మా ఊరు దగ్గరలో ఉన్న రాజు చెరువు పక్కన తోటలోకి వెళ్ళి సూసైడ్ చేసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమం ఇలా జరగగానే గ్రామస్తులందరూ కూడా చాలా బెంబేరుమెత్తిపోయి ఇంత కోవిడ్-19 నియంత్రించే దిశగా అమ్మవారి ఉత్సవాలకు కొన్ని నిబంధనలు ఉన్నాయని, వాటిని తూచా తప్పకుండా భక్తులు పాటించాలని ఆర్డీఓ భవానీ శంకర్ పేర్కొన్నారు. శనివారం ఉత్సవం శాంతియుత వాతావరణంలో నిర్వహించే దిశగా ఉక్కంపేటలో ఆయన ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులకు ఉండే సమస్యలు ఏంటో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ టెస్టులు చేసుకున్న తర్వాతనే వీరిని సిరిమాన వద్దకు యాక్సెప్ట్ చేస్తామని తెలిపారు. ఉత్సవాలు వారికి అనుమతి ఇవ్వడం కూడా జరుగుతుందన్నారు. ఉక్కంపేటకు చెందిన యువతకు కావలసిన టీషర్ట్స్ని ఉత్సవం రోజున వేసుకోవచ్చని సిద్ధం చేస్తున్నామన్నారు. అయితే కొంతమందిని మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుందని, వారు మాత్రం సిరిమాన ఉత్సవంలో పాల్గొనాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో 210 సీఏ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. సెంటిమెంట్ ఉంటుంది, మనందరం కూడా సినిమాతో వెళ్ళాలనేది మన సాంప్రదాయం కాబట్టి దాన్ని కాస్త ఈసారికి మనం ఏంటంటే కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు సంఖ్యను తగ్గిస్తేనే మంచిది. ఎందుకంటే ఈరోజు భక్తులనే రావద్దు అనుకుంటున్నాం, రాకుండా మనం అవేర్నెస్ చేస్తున్నామంటే మరి సంఖ్య పెరిగితే ఇప్పుడు మనలో కూడా ప్రతి ఇంట్లో ఒకరు వెళ్ళి ఆ సంఖ్య పెంచితే ఏమవుతుందంటే ఎవరికో ఒకరికి అది అటాక్ అయ్యి కొన్నిసార్లు తీవ్రమైన ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. 5 రథాలు ఏవైతే ఉన్నాయో ఆ రథాలకు సంబంధించి హుక్కుంపేట వాసులు ఏ రథానికి ఎంతమంది ఉండాలి అనే విషయంపై ఒక ఏకాభిప్రాయం కోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దాని ప్రకారం హుక్కుంపేట వాసుల యొక్క అభిప్రాయాలు మొత్తము సేకరించాము. సేకరించిన తర్వాత అందరూ ఏకాభిప్రాయంతో ప్రతి రథానికి ఎంతమంది అలౌ చేయాలో ఫైనలైజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళకి లిస్టులు అడిగాము. సో ఒక్కసారి లిస్టులు వచ్చిన తర్వాత వాళ్ళకి కోవిడ్ పరీక్షలు చేసేసి నెగిటివ్ ఎవరైతే వస్తారో వాళ్ళ వరకు మేము అలౌ చేసి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో 3 రథాలు ఏవైతే ఉన్నాయో వాటి వరకు మనం సక్సెస్ఫుల్గా మహోత్సవాలను మనము నిర్వహించుకోవడానికి అవకాశం అనేది. ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న కళాశాల ఎంఆర్ కళాశాలని, కళాశాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పేసి తూర్పుగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ వెంకట్రావు గారు పేర్కొన్నారు. ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాలు కళాశాల ఇతర నిరసనలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాసంఘాలకు చేస్తున్న దీక్షలకి తమ మద్దతుని తెలిపారు. సుబ్బారావు గారు ఒక నిమిషం. డిగ్రీ పూర్తయిన వెంటనే బిఈడి సీటు రావడంతో ఈ ఎంఆర్ కాలేజీలో రావడంతో ఇక్కడ నేను బిఈడి శిక్షణ పొందాను. నాకు ఆ రకమైనటువంటి అనుభవం ఉంది అని చెప్పి అనుబంధం ఉంది అని చెప్పి దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ అరేరే ఈ కాలేజీ ఇంత ప్రమాదంలో పడిందని చెప్పి మీ బాధలో నేను కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఇక్కడికి వచ్చానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 150 సంవత్సరాల కాలంలో ఈ మహారాజా కళాశాల పాఠశాల వివిధ విద్యా సంస్థలు ఆ రోజు ఒక సేవా దృక్పథంతో లేదు వాళ్ళ ఆస్తులను రక్షించేటువంటి క్రమంలో ఉపయోగపడేటువంటి ఒక దానిగా ఈ యొక్క విద్యా సంస్థని స్థాపించి ఈ రోజు మనం చూస్తున్నటువంటి అభివృద్ధికి రావడం జరిగింది. మాన్సర్స్ విద్యా మాన్సర్స్ సంస్థ పేరుతోటి ఈ భూములను అట్టిపెట్టుకుని ఆ రకంగా వ్యవహారం చేసుకుంటూ వచ్చారు. సుబ్బారావు గారు, ఇప్పుడు మన ఎంఆర్ కళాశాల అంటే చారిత్రక నేపథ్యమైన కళాశాల అది, ఈ కళాశాల ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన ఇటు మాన్సర్స్ ట్రస్ట్ చైర్మేరం కానీ ప్రభుత్వం కానీ రావటం పట్ల ఏంటి, అసలు ఏంటి పరిణామాలు ఎలా చోటు చేసుకుంటాయి? ఆ ప్రైవేటీకరణ చేయటం వల్ల ఏమైనా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే అవకాశం ఏమైనా ఉందా? అసలు ఏంటి పరిస్థితి, దానిపై మీ అభిప్రాయం ఏంటి? సార్, ఎంఆర్ కళాశాల అనేది చారిత్రాత్మకంగా చాలా పవర్ఫుల్ అండి. ఇది కొన్ని వందల వేలాది మేధావుల్ని, పవిత్రమైన మేధావుల్ని అందించినటువంటి కళాశాల అది. నేను కూడా అక్కడ చదువుకున్న వాడిని ఈరోజు ఇవాళ ఈ స్థాయికి ఉన్నాను. మాన్సాస్ని రోడ్డు మీద పడిసిన, ఈ కాలేజీని రోడ్డు మీద పడిసిన దాని తాలూకా మాకు కూడా ఎంతో ఆవేదన ఉంది. కానీ మాన్సాస్కి మా రకంగా చదివే దగ్గర మధ్యని చెప్పారు,
దానికి మూడు ఫండ్స్ ఉన్నాయి. ఆ ఫండ్స్ని యూటిలైజ్ చేయండి. 125 కోట్లు ఉన్నాయి ఉన్నా అని చెప్పారు ఆయన. అదిందని భారతదేశంలోనే మాన్సాస్ ట్రస్ట్కు చాలా విలువలు ఉన్నాయి. మాన్సాస్ ట్రస్ట్ కన్నా ఈ కాలేజీకి ఇంకా విలువలు ఉన్నాయి. అటువంటి విలువని ఈరోజు రాజకీయ పరంగా ఆలోచన చేసి మార్చి రకరకాలుగా దీన్ని ప్రైవేటీకరణ చేస్తాము, లేకపోతే మా ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వం కలపండి అని అంటున్నారు. ప్రభుత్వంలో కలపాలనుకుంటే మరి వాళ్ళ జీతాలు సక్రమంగా అంతవని. కానీ విద్య అనేది ఖచ్చితంగా మా అమ్మారి కళలో అద్భుతమైన విద్య. మా పిల్లలు మేమందరం ఎక్కడ చదువుకున్నాం మేము. అటువంటి కళాశాలను ఇవాళ రోడ్డుకి వచ్చినాం, మేము చాలా బాధపడుతున్నాం. మరి ఈ యాక్టివిస్ట్ అంటే కళాశాలను కొనసాగించాలి, ప్రైవేటీకరణ వద్దు అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గత 15 రోజుల నుంచి నిరసన చేస్తున్నారు. చాలామంది రాజకీయ పార్టీలు కాకపోయినా రాజకీయ పార్టీలు కూడా తమ సంఘీభావం తెలియజేస్తున్నాయి. విద్యార్థి సంఘాలు అలాగే పూర్వ విద్యార్థులు అందరూ స్వచ్ఛంద సంస్థ. మీ బీజేపీ ఏమైనా అసలు ఏం దీని మీద ఏమి కాదు ఇంతవరకు స్పందించిన దాఖలాలు ఏంటి పరిస్థితి? బాగా చెప్పారు చూడండి. ఒక పక్క మీ మాధవ్ గారు, ఎమ్మెల్సీ మాధవ్ గారు, మహారాజా కళాశాలకు ఉన్నతమైన గౌరవం ఉంది, అది ప్రైవేటీకరణ చేయొద్దని వైజాగ్ నుంచి ఆయన రెస్పాండ్ అవుతుంది. కానీ జిల్లాలో ఉన్న మీ స్థానికులు ఎందుకు దాని మీద రెస్పాండ్ కావట్లేదు వాయ్? చూడండి, ఇది ఒక విద్యా సంస్థ. భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ ఉంది. వాళ్ళు స్పందించారు. వాళ్ళు కూడా ఒక నిరాదేశ ప్రోగ్రామ్ పెట్టారు. ఆ కార్యక్రమం జరుగుతూనే ఉంది. దానివల్ల దాని ఎవరు వత్తాసు పలకరండి. అది విద్యార్థి సంఘం. నేను అంటుంది విద్యార్థి సంఘం వేరా, రాజకీయ పార్టీ వేరా. ఇక్కడ అందరూ చేయి చేయి కలిస్తేనే చప్పట్లు వస్తాయి. ఇక్కడ విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ పోరాటం చేస్తేనే దాన్ని ఒక విజయవంతం అవుతుంది. అంతేగాని మా తరఫున విద్యార్థి సంఘం చేస్తున్నది అది విద్యార్థి విభాగం. కానీ రాజకీయ పార్టీకి మీరు ఎందుకు స్పందించట్లేదు? బాగా చెప్పారు. మీకు ఇబ్బంది ఉంది అక్కడ? మాకు మేమే మాట్లాడదు సార్. మేమెంత ఆవేదన పొందుతున్నామని, మేమెంత కాకపోతే పబ్లిక్లోకి వచ్చి మేము మాట్లాడకపోవడం కొంతవరకు అది యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, రైట్ రైట్. ఒక ఈరోజు హెడ్లైన్స్లో కార్యక్రమంలో భాగంగా ఈ డెబిట్లో పాల్గొన్న కుసుమంచి సుబ్బారావు గారికి మా వాజీ ఛానల్ యాజమాన్యం తరఫున, వాజీ ప్రేక్షకుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం.